Dear students, welcome to IAC. Today's our discussion RRC Group D grant test number no. 21 Mathematics Explanation. Pipe A can fill 5 liters of water per minute, while pipe B can pump out 9 liters of water per minute from a tank. If both the pipes are open together, initially the tank has 820 liters of water, then find the time taken by both to empty the tank. సో ఏ గొట్టం నిమిషానికి ఐదు లీటర్లు నీటిని పంపిస్తుంది ట్యాంక్లోకి సో బి గొట్టం సో తొట్టి నుండి తొమ్మిది లీటర్లు బయటికి పంపగలదు వీటిని ఒకేసారి ఓపెన్ చేస్తే ఆల్రెడీ ట్యాంక్లో ఎయిట్ ట్వంటీ లీటర్స్ ఉంటే మరి ఆ ఎయిట్ ట్వంటీ లీటర్స్ని ఖాళీ చేయడానికి ఎంత సమయం పడుతుంది సో ఇక్కడేమో ఒకటి ఫిల్ చేసేది ఫిల్ చేసే దాని ద్వారా ఎన్ని లీటర్స్ వస్తున్నాయి ఫైవ్ లీటర్స్ వస్తున్నాయి మరొకటి ఎంటీ చేసేది ఎంటీ చేసిన దాని ద్వారా నైన్ లీటర్స్ పోతున్నాయి అంటే ఫైవ్ వస్తున్నాయి ఫైవ్ లీటర్స్ వస్తున్నాయి నైన్ లీటర్స్ పోతున్నాయి సాధ్యం అవుతుంది సాధ్యం కాదు అందుకని ఆల్రెడీ ట్యాంకులో నీళ్ళు ఉన్నాయి ఆల్రెడీ ట్యాంక్లో నీళ్ళు ఏమైనా ఉన్నాయి ఎయిట్ ట్వంటీ ఉన్నాయి ఇప్పుడు మన టార్గెట్ ఏంటి ఈ ఎయిట్ ట్వంటీని ఖాళీ చేయాలి ఈ ఎయిట్ ట్వంటీని ఖాళీ చేయాలి సో నిమిషానికి సో ఒకసారి మీరు చూస్తే ఐదు లీటర్లు వస్తున్నాయి నైన్ లీటర్స్ పోతున్నాయి అంటే దాని మీనింగ్ ఏంటి ఫోర్ లీటర్స్ ఎంటీ చేస్తున్నట్టు పర్మినెట్కి సో ఫోర్ ఎన్ని టైమ్స్ అండి సో ఫోర్ టూ సార్ ఫోర్ టూ సార్స్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సార్స్ అంటే టూ నాట్ ఫైవ్ మినిట్స్ టూ నాట్ ఫైవ్ మినిట్స్ అంటే త్రీ అవర్స్ త్రీ అవర్స్ అంటే వన్ ఎయిటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ సో త్రీ అవర్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ థర్టీన్ ఇయర్స్ ఎగో రామ్ వాస్ ట్వైస్ యాజ్ ఓల్డ్ సన్నీ త్రీ ఇయర్స్ ఫ్రమ్ నౌ సన్నీ సైజ్ విల్ బీ త్రీ బై ఫిఫ్త్ ఆఫ్ రామ్ సైజ్ వాట్ ఈస్ ద రామ్స్ ఏజ్ పదమూడు సంవత్సరాల క్రితం రామ్ సన్నీ కంటే రెండు రేట్లు ఎక్కువ ఇప్పటి నుండి మూడు సంవత్సరాల తర్వాత సన్నీ వయసు రామ్ వయసులో మూడు పై ఐదు వంతు ఉంటుంది అయితే రామ్ ప్రస్తుత వయసు అంతా ఓసారి మీరు చూస్తే థర్టీన్ ఇయర్స్ ఎగో అన్నాడు అండి థర్టీన్ ఇయర్స్ ఎగో అన్నాడు సో రామ్ వాస్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సన్నీ అంటే సన్ని వన్ వన్ పార్ట్ అనుకుంటే సో రామ్ ఏమవుతారమ్మా ట్వైస్ అవుతారు అంటే టూ పార్ట్స్ అవుతారండి వన్ ఇన్స్టు టూ వన్ ఇస్టు టూ థర్టీన్ ఇయర్స్ ఎక్కువ ఉండేది సో త్రీ ఇయర్స్ ఫ్రమ్ నౌ అన్నాడు త్రీ ఇయర్స్ ఫ్రమ్ నౌ సన్ ఇస్ విల్ ఏజ్ విల్ బి త్రీ బై ఫిఫ్త్ ఆఫ్ రామ్ సైజ్ అన్నాడు త్రీ ఇయర్స్ ఫ్రమ్ నవ్ సన్నిస్ ఏజ్ విల్ బి త్రీ బై ఫైవ్ అంటే త్రీ పార్ట్స్ ఇస్ సన్ని ఫైవ్ పార్ట్స్ ఇస్ వాట్ రామ్ ఓకే నెంబర్ త్రీ ఇయర్స్ ఫ్రమ్ నౌ ప్లస్ త్రీ సో ఇఫ్ యూ అబ్జర్వ్ జస్ట్ మల్టిప్లై ద ఫస్ట్ వన్ విత్ ద టూ బికాస్ ఇయర్ దర్ ఇస్ నో కామన్ డిఫరెన్స్ హియర్ కామన్ డిఫరెన్స్ ఇస్ టూ పార్ట్స్ హియర్ కామన్ డిఫరెన్స్ ఇస్ త్రీ పార్ట్స్ దట్ ఇస్ ఇస్ దర్ అ మల్టిప్లై టూ విత్ ఫస్ట్ వన్ Then it become what two is to four. It become what two is to four. Two is to four. Now, here how many parts difference is there? One part difference is there. Here, how many parts difference is there? One part difference is there. Yes. Common difference is same. Common difference is same. Now, 13 years ago and three years from now. So minus 13 plus 3. How many years difference is there? 16 years difference is there. 16 years difference is there. One part is nothing but 16 years. They are asking Ram.

హౌ మెనీ డైగనన్స్ డస్ ఎ రెగ్యులర్ పాలిగన్ ఆఫ్ ఫిఫ్టీన్ సైడ్స్ సో పదిహేను భుజాలు ఉండేటువంటి సాధారణ బహుభుజికి ఎన్ని కర్ణాలు ఉంటాయి సో గుర్తుపెట్టుకున్నమా నెంబర్ ఆఫ్ సైడ్స్ నెంబర్ ఆఫ్ డైగనన్స్ ఆఫ్ ఎ పాలిగన్ నెంబర్ ఆఫ్ డైగోనన్స్ ఆఫ్ రెగ్యులర్ పాలిగన్ సో ఎన్ ఇంటూ ఎన్ మైనస్ త్రీ బై టూ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ త్రీ బై టూ నెంబర్ ఆఫ్ డైగనన్స్ ఆఫ్ ఎ రెగ్యులర్ పాలిగన్ సో ఒక క్రమ బహుభుజిలో కర్ణాల సంఖ్య ఎన్ఇంటూ ఎన్ మైనస్ త్రీ బై టూ ఎన్ అంటూ భుజాల సంఖ్య

తరుణ్ ఒక పరీక్షలో నలభై శాతం మార్కులు సాధిస్తే పదహారు మార్కులతో అతను సో ఫెయిల్ అయ్యాడు అనుతీర్ణుడు అంటే ఫెయిల్ అయ్యాడని అర్థం ఒకేనమ్మా ఫెయిల్ అయ్యాడు అని అర్థం సో ఫెయిల్ అయ్యాడు ఉత్తీర్ణత మార్కులు రెండు వందల మార్కులు అయితే పరీక్షలకు గరిష్ట మార్కుల్లో ఎనభై శాతం కంటే ఏడు మార్కులు ఎక్కువ సాధించినటువంటి మొదటి ర్యాంకు పొందినటువంటి మార్కులు కనుగొనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తరుణ్ అనే ఒక విద్యార్థి నలభై శాతం మార్కులు సాధించాడు ఫార్టీ పర్సెంట్ మార్కులు సాధించాడు కానీ పదహారు మార్కులతో ఫెయిల్ అయ్యాడు ఇక్కడ విషయం ఏంటంటే ఉత్తీర్ణంగా పొందాలి అంటే అంటే ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే టూ హండ్రెడ్ మార్క్స్ రావాలి ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే టూ హండ్రెడ్ మార్క్స్ రావాలి కానీ అతను పదహారు మార్కులతో ఫెయిల్ అయ్యాడు పదహారు మార్కులతో ఫెయిల్ అయ్యాడంటే అతనికి ఎన్ని మార్కులు వచ్చినట్టు వన్ ఎయిటీ ఫోర్ మార్క్స్ వచ్చినట్టు అంతే కదా వన్ ఎయిటీ ఫోర్ మార్క్స్ వచ్చినట్టు అలా ఫీ క్లియర్ అండి పాస్ అవ్వాలంటే రెండు వందలు రావాలి పదహారు మార్కులతో ఫెయిల్ అయ్యాడంటే ఎన్ని మార్కులు వచ్చినట్టు వన్ ఎయిటీ ఫోర్ మార్క్స్ వచ్చినట్టు మార్క్స్ ప్రకారం వన్ ఎయిటీ ఫోర్ మార్క్స్ వచ్చినాయి కానీ పర్సంటేజ్ ప్రకారం ఎంత వచ్చింది ఫార్టీ పర్సెంట్ వచ్చింది పర్సంటేజ్ ప్రకారం ఎంత వచ్చింది ఫార్టీ పర్సెంట్ వచ్చింది అంటే ఫార్టీ పర్సంటేజ్ ఆఫ్ ద మ్యాక్సిమం మార్క్స్ ఇది నథింగ్ బట్ వన్ ఎయిటీ ఫోర్ ఫార్టీ పర్సెంటేజ్ ఆఫ్ ద గరిష్ట మార్కులు అంటే గరిష్ట మార్కుల్లో నలభై శాతం మార్కులు దేనికి సమానం వన్ ఎయిటీ ఫోర్ మార్క్స్ వన్ ఎయిటీ ఫోర్కి ఈక్వల్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఎయిటీ ఫైవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఎంత కనుక్కుందాం దాని తర్వాత ఒక ఏడు మార్కులు యాడ్ చేద్దాం ఓకే అమ్మా సో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఎంత ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఎంత అతనికి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కన్నా ఒక ఏడు మార్కులు ఎక్స్ట్రా వచ్చాయి ఓకేనమ్మా ముందు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎంత కనుక్కుందాం సో ఒకసారి మీరు చూస్తే సో ఫైవ్ టేబుల్ క్యాన్సిల్ అవుతుందా ఎస్ ఫైవ్ ఎయిట్ జార్ ఫైవ్ సెవెంటీన్ టైమ్స్ సో ఎయిట్ ఎనీ టైమ్స్ అమ్మా ఎయిట్ టూ జార్స్ ఎయిట్ టూ జార్ సిక్స్టీన్ రిమైండర్ ఇస్ ట్వంటీ ఫోర్ ఎయిట్ త్రీ జార్స్ సెవెంటీన్ ఇంటూ ట్వంటీ త్రీ సెవెంటీన్ ట్వంటీ టైమ్స్ త్రీ ఫార్టీ సెవెంటీన్ త్రీ జార్స్ ఫిఫ్టీ వన్ సో త్రీ ఫార్టీ ప్లస్ ట్వంటీ ఫిఫ్టీ వన్ త్రీ నైంటీ వన్ త్రీ నైంటీ వన్ ఓకేనమ్మా సెవెంటీన్ ట్వంటీ టైమ్స్ త్రీ ఫార్టీ సెవెంటీన్ త్రీ జాట్స్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ప్లస్ త్రీ ఫార్టీ సో త్రీ నైంటీ వన్ త్రీ నైంటీ మార్క్స్ వచ్చాయి త్రీ నైంటీ వన్ ఏది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అంటే కానీ అతను ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఏడు మార్కులు అధికంగా వచ్చాయి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కన్నా కూడా ఏడు మార్కులు ఎక్స్ట్రా వచ్చాయి అంటే మొత్తం అతనికి వచ్చిన మార్కులు అయినా త్రీ నైంటీ ఎయిట్ మార్క్స్ కానీ మాక్సిమం మార్క్స్ గరిష్ట మార్కులు ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదండి ఆ ఫస్ట్ ర్యాంకర్కి మాక్సిమం మార్క్స్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కన్నా ఒక ఏడు మార్కులు ఎక్స్ట్రా వచ్చాయి ఎయిటీ ఫైవ్ మార్క్స్ అంటే ఎంత అంటే త్రీ నైంటీ వన్ దానికి ఒక ఏడు కలుపుకుంటే సరిపోతుంది సో యూర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అట్ సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ రాయణ ఫర్ టూ ఇయర్స్ ఫోర్ మంత్స్ ఈజ్ వాచ్ పదహారు వందల రూపాయలు ప్రిన్సిపల్ అండి పదహారు వందల రూపాయలు ప్రిన్సిపల్ ఓకేనమ్మా సో ఏడున్నర శాతం అనేది వడ్డీ రేటు ఏడున్నర శాతం అనేది వడ్డీ రేటు రెండు సంవత్సరాల నాలుగు నెలలు రెండు సంవత్సరాల నాలుగు నెలలు అండి టైం పీరియడ్ అనేది టూ ఇయర్స్ ఫోర్ మంత్స్ సో టూ ఇయర్స్ ఫోర్ మంత్స్ అండి టూ ఇయర్స్ ఫోర్ మంత్స్ అయితే వడ్డీ ఎంత మనకు కావాల్సిన వడ్డీ ఎంత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సెవెన్ అండ్ హాఫ్ని మనం ఫిఫ్టీన్ బై టూ రాసుకోవచ్చు కదా ఫిఫ్టీన్ బై టూ రాసుకోవచ్చు కదా ఎస్ సో టూ ఇయర్స్ ఫోర్ మంత్స్ నేను సో టూ ఇయర్స్ ఫోర్ మంత్స్ ఎలా రాయించండి టూ ఇయర్స్ ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ మనం ఇయర్స్లోకి నేను కన్వర్ట్ చేసినట్టయితే ఫోర్ బై ట్వెల్వ్ అంటే వన్ బై త్రీ టూ వన్ బై త్రీ టూ వన్ బై త్రీ ఎలా రాయొచ్చండి సెవెన్ బై త్రీ సెవెన్ బై త్రీ అప్పుడు ఏమవుతుందండి ఇది సో వన్ ఆర్ట్ ఫైవ్ బై ఫిఫ్టీన్ సెవెన్ త్రీ వన్ జాస్ త్రీ ఫైవ్ జాస్ వేసుకో సో థర్టీ ఫైవ్ బై టూ థర్టీ ఫైవ్ బై టూ అంటే ఏమొస్తామో మనకు థర్టీ ఫైవ్ బై టూ అంటే సో థర్టీ ఫైవ్ బై టూ థర్టీ ఫైవ్ బై టూ సో థర్టీ ఫైవ్ బై టూ థర్టీ ఫైవ్ బై టూ థర్టీ ఫైవ్ బై టూ పర్సంటేజ్ అండి ఈ థర్టీ ఫైవ్ బై టూ పర్సెంట్ దేని మీద కాలిక్యులేట్ చేయాలి మనం సిక్స్టీన్ హండ్రెడ్ మీద క్యాక్యులేట్ చేయాలి మన థర్టీ ఫైవ్ బై టూ అంటే సింపుల్గా మనం సెవెంటీన్ అండ్ హాఫ్ రాయొచ్చు కదా సెవెంటీన్ అండ్ హాఫ్ పర్సంటేజ్ రాయొచ్చు కదా సెవెంటీన్ అండ్ హాఫ్ పర్సంటేజ్ ఆఫ్ సిక్స్టీన్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ అంటే ఎంతమ్మా వన్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ అంటే సెవెన్ పర్సెంట్ అంటే సిక్స్టీన్ సెవెన్ జార్స్ వన్ పర్సెంట్ అంటే సిక్స్టీన్ సిక్స్టీన్ సెవెన్ జార్స్ వన్ ట్వెల్వ్ సిక్స్టీన్ సెవెన్ జార్స్ వన్ ట్వెల్వ్ సో వన్ ట్వెల్వ్ ప్లస్ వన్ సిక్స్టీ టూ సెవెంటీ టూ హాఫ్ పర్సెంట్ అంటే ఎయిట్ టూ ఎయిటీ ఎవరు ఆన్సర్ ఇస్ టూ ఎయిటీ సో టోటల్ సెవెంటీన్ అండ్ హాఫ్ పర్సంటేజ్ ఆఫ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఆల్ ఆఫ్ ఈ క్లియర్ అండి లేదు ట్వంటీ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయండి టెన్ పర్సెంట్ అంటే వన్ సిక్స్టీ ట్వంటీ పర్సెంట్ అంటే త్రీ ట్వంటీ దాంట్లో నుంచి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తీసేయండి టెన్ పర్సెంట్ అంటే వన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అండ్ ఫార్టీ త్రీ ట్వంటీలో నుంచి ఒక ఫార్టీ తీసేస్తే టూ ఎయిటీ సో అలానే చేయొచ్చండి క్యాలిక్యులేషన్ అనేది మీ ఇష్టం అండి ఆప్షన్ ఏ ఇస్ ద ఎట్ ఆన్సర్ హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్ షుడ్ బి యాడెడ్ టు ఫార్టీ ఫైవ్ లీటర్స్ మిక్స్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ హ్యావింగ్ రేషియో ఆఫ్ వాటర్ అండ్ మిల్క్ ఈజ్ సో సెవెన్ ఇస్ టూ ఎయిట్ సజ్ దట్ అండ్ మిక్చర్ హ్యాస్ రేషో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇట్ టూ ఇస్ టూ త్రీ సో నలభై ఐదు లీటర్ల పాలు మరియు నీళ్లు కలిగిన మిశ్రమంలో నీరు మరియు పాల నిష్పత్తి ఏడు ఈస్ట్ నిష్పత్తిగా ఉంది పాలు మరియు నీటి నిష్పత్తి రెండు ఈస్ట్ మూడుగా రావాలి అంటే ఎన్ని లీటర్లు పాలు ఎన్ని లీటర్లు నీటిని చేర్చాలి

సో ఫిఫ్టీన్ పార్ట్స్ అంటే హౌన్ లీటర్స్ అండి ఫార్టీ ఫైవ్ లీటర్స్ అండి ఫార్టీ ఫైవ్ లీటర్స్ అండి అండ్ ఈచ్ పార్టీ ఇస్ వాట్ త్రీ లీటర్స్ సో వాటర్ ఈస్ ట్వంటీ వన్ లీటర్స్ సో మిల్క్ ఈజ్ ట్వంటీ ఫోర్ లీటర్స్ ఇది ఒరిజినల్ క్వాంటిటీ అండి ట్వంటీ వన్ లీటర్స్ మిల్క్ వాటర్ ఉంది ట్వంటీ ఫోర్ లీటర్స్ మిల్క్ ఉందండి ఇది ఒరిజినల్ క్వాంటిటీ ఇప్పుడు మనం ఎన్ని లీటర్స్ వాటర్ యాడ్ చేస్తే ఎన్ని లీటర్స్ వాటర్ యాడ్ చేస్తే ఆ రిజల్టెంట్ రేషియో అనేది పాలు మరియు నీటి నిష్పత్తి రెండు ఈస్ట్ మూడుగా ఉంది అంటే రెండు భాగాలు వచ్చేసరికి ఏంటమ్మా రెండు భాగాలు వచ్చేసరికి పాలు మూడు భాగాలు వచ్చేసరికి వాటర్ ఓకేనండి ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసేటప్పుడు వాటర్ యాడ్ చేసేటప్పుడు మనకు నీరు యాడ్ అవుతా వాటర్ యాడ్ చేసేటప్పుడు మిల్క్ ఏమైనా యాడ్ అవుతుందా యాడ్ అవుతుందండి అంటే వాటర్ యాడ్ చేసినప్పటికీ కూడా మిల్క్ మిల్క్ క్వాంటిటీ అనేది ట్వంటీ ఫోర్ ఏ ఉంటుందండి అంటే టూ పార్ట్స్ అంటే ట్వంటీ ఫోర్ అండి టూ పార్ట్స్ ట్వంటీ ఫోర్ అన్నప్పుడు ఈచ్ పార్ట్ ఎంత అవుతుందండి ట్వల్ అవుతుందండి అప్పుడు త్రీ పార్ట్స్ ఎంత అవ్వాలంటే థర్టీ సిక్స్ అవ్వాలి త్రీ పార్ట్స్ ఏమవ్వాలి థర్టీ సిక్స్ అవ్వాలి అండ్ ఫైనల్గా మనకు వాటర్ అనేది థర్టీ సిక్స్ లీటర్స్ ఉండాలండి ఆల్రెడీ ట్వంటీ వన్ లీటర్స్ ఉందమ్మా మనం ఎంత యాడ్ చేయాలి ఫిఫ్టీన్ లీటర్స్ యాడ్ చేయాలి సో ఇవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఫిఫ్టీన్ లీటర్స్ అలా ఫీల్ క్లియర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ అండి ద ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఈజ్ టూ వన్ సిక్స్ జీరో అండ్ ద హెచ్సిఎఫ్ ఈ సిక్స్ దెన్ ద హెచ్సిఎఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ద రేషియో ఆఫ్ హెచ్సిఎఫ్ టు ఎల్సిఎం ఈజ్ వాట్ రెండు సంఖ్యల లబ్ధము టూ వన్ సిక్స్ జీరో మరియు గసాబా ఆర్ అయితే గసాబా మరియు కసాగుల నిష్పత్తి ఎంత అండి సో మనకు ఒక రూల్ తెలుసండి ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అండి రెండు సంఖ్యల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు వాటి యొక్క గసాబాబా మరియు కసాగు లబ్ధానికి సమానం సో ఒకసారి మీరు చూస్తే ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఇచ్చున్నాడమ్మా టూ వన్ సిక్స్ జీరో గసాబా ఇచ్చున్నాడండి సిక్స్ మనకు కావాల్సింది కసాగు సో మనకు కావాల్సిన ఎల్సీఎం మనకు కావాల్సింది ఏంటమ్మా ఎల్సిఎం సో సిక్స్ ఎనీ టైమ్స్ అనేది త్రీ సిక్స్టీ టైమ్స్ అండి అంటే ఎల్సీఎంఈ త్రీ సిక్స్టీ అండి ఎల్సీఎంఐస్ త్రీ సిక్స్టీ అడిగింది ద రేషి ఆఫ్ హెచ్సిఎఫ్ ఎఫ్ టు ఎల్సిఎం అండి గసాబా మరియు కసాగు గసాబా మరియు గసాబ గసాబా ఆర్ అండి గసాబా ఆర్ కసాగు త్రీ సిక్స్టీ అండి కసాగు త్రీ సిక్స్టీ అంటే వన్ ఇస్ టు సిక్స్టీ అండి వన్ ఇస్ టు సిక్స్టీ సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ వన్ ఇస్ టు సిక్స్టీ వన్ ఇస్ టు సిక్స్టీ సో అడిగింది గసాబా మరియు కసాగు వన్ ఇస్ టు సిక్స్టీ ఎందుకంటే సిక్స్టీ ఇస్ టు వన్ కూడా ఉందండి చాలా కేర్ఫుల్గా చేయాలి అవినాష్ అండ్ సుభేందు ఇన్వెస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫోర్ థౌసండ్ రూపీస్ అనే బిజినెస్ సో అవినాష్ ఫర్ రన్నింగ్ ద బిజినెస్ గెట్స్ హండ్రెడ్ రూపీస్ క్వార్టర్లీ సో ఇఫ్ అవినాష్ గెట్స్ టోటల్ ఆఫ్ ఫోర్ వన్ ఫైవ్ జీరో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ దెన్ వాట్ విల్ బి సో సుభేందు గెట్ అవినాష్ మరియు సుభేందు రెండు వేల ఐదు వందలు మరియు నాలుగు వేల రూపాయలు వ్యాపారంలో పెట్టుబడి పెట్టగా సో వ్యాపారం నడుపుతున్నటువంటి అవినాష్కి త్రైమాసికంగా వంద రూపాయలు ఇచ్చినా అవినాష్ సంవత్సరానికి మొత్తం నాలుగు వేల నూట యాభై రూపాయలు తాపిస్తే మరి సుభేందుకు ఎంత లభిస్తుంది ఇక్కడ అవినాష్ అతను వర్కింగ్ పార్ట్నర్ అండి అతను పని చేస్తున్నాడు పెట్టుబడి పెట్టాడు పని కూడా చేస్తున్నాడు మరి సో దాని పనులు ఇన్వాల్వ్ అవుతున్నాడు కాబట్టి కొంత శాలరీ తీసుకుంటాడండి ఆ శాలరీ తీసేయక మిగతాది వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆధారంగా పంచుకుంటారండి సో ఒకసారి మీరు చూస్తే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఫార్టీ అండి అంటే నేను ట్వంటీ ఫైవ్ పార్ట్స్ ఫార్టీ పార్ట్స్ అనుకుంటానండి సో ఇద్దరు కూడా స్టార్టింగ్లోనే బిజినెస్ స్టార్ట్ చేస్తే రెండు వరకు ఉన్నారు కాబట్టి సో నేను ఇంటూ ట్వెల్వ్ ఇంటూ ట్వల్వ్ చేయట్లేదండి ఆల్ ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతుంది సో మనం సింపుల్ ఇక్కడ ఫైవ్ ఇస్ టు ఎయిట్ అనుకోవచ్చు అండి ఫైవ్ ఇస్ టు ఎయిట్ అనుకోవచ్చు ఓకేనమ్మా ఫైవ్ పార్ట్స్ సో ఫైవ్ పార్ట్స్ ఇస్ అమినాష్ సుభేందు ఈజ్ ఎయిట్ పార్ట్స్ మరి ఫైవ్ పార్ట్స్ అవినాష్కి ఎంత ఎంత వచ్చిందండి అవినాష్కి ఫైనల్గా ఫోర్ వన్ ఫైవ్ జీరో వచ్చింది కానీ ఫోర్ వన్ ఫైవ్ జీరో కేవలము ఓన్లీ మనకు షేర్ రాలేదండి అతను ఒక వర్క్ చేసినందుకు శాలరీ కూడా అండి అది మొత్తం ఉన్నాడు కలుపుకొని శాలరీ త్రైమాసికంగా వెయ్యి రూపాయలు వంద రూపాయలు ఇస్తున్నారండి త్రైమాసికం అంటే మూడు నెలలు అండి ఎవ్రీ త్రీ మంత్స్కి ఒక హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నారు అంటే వన్ ఇయర్కి ఎంత ఇస్తుంటారు ఫోర్ హండ్రెడ్ ఇచ్చి ఉంటారు అంటే దీంట్లో ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్ కింద తీసేస్తే మీరు సో మొత్తం శాలరీలో నుంచి మొత్తం అతనికి వచ్చినటువంటి మొత్తం మనీలో నుంచి ఒక ఫోర్ హండ్రెడ్ తీసేస్తే ఫోర్ హండ్రెడ్ శాలరీ రూపంలో తీసుకున్నాడు అతను అంటే షేర్ రూపంలో సో ఎంత తీసుకొని ఉంటాడు ఫోర్ హండ్రెడ్ తీసేస్తే త్రీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ తీసుకొని ఉంటాడు త్రీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఓకేనమ్మా సో త్రీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ అతను షేర్ రూపంలో తీసుకొని ఉంటాడు సో ఫైవ్ ఎనీ టైమ్స్ అండి ఫైవ్ ఎనీ టైమ్స్ అమ్మా త్రీ సెవెంటీ ఫైవ్ అనేది ఫైవ్ సెవెన్ సార్స్ థర్టీ ఫైవ్ ఫైవ్ సెవెన్ జార్స్ థర్టీ ఫైవ్ 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 జార్స్ అంటే ఫైవ్ సెవెంటీ సెవెన్ ఫిఫ్టీ టైమ్స్ అండి మరి ఎయిట్ సెవెంటీ సెవెన్ ఫిఫ్టీ టైమ్స్ అండి ఎయిట్ సెవెన్ ఫిఫ్టీ టైమ్స్ టూ ఇంటూ సెవెన్ ఫిఫ్టీ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి సో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ అంటే సిక్స్ థౌసండ్ అండి అంటే సుబెందుకు వచ్చినటువంటి మనీ ఎంత ఎంతమ్మా సిక్స్ థౌసండ్ రూపీస్ అండి సో ఆప్షన్ సిస్ దాన్స్ అవ్ ఫైన్ ద మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సో బై టెన్ స్టూడెంట్స్ సో బాహులకము అంటే అమ్మా ఆ ఇచ్చినటువంటి సంఖ్యా సంఖ్యాశ్రేణిలో ఏది ఎక్కువసార్లు రిపీట్ అవుతుంది దాన్ని మూడు అంటామండి దాన్ని బాగుదగమంటామండి ఏది ఎక్కువసార్లు రిపీట్ అవుతుంది సో ఎయిటీ వన్ చూస్తే ఎన్నిసార్లు రిపీట్ అయింది అండి టూ త్రీ ఫోర్ టైమ్స్ రిపీట్ అయింది రిపీట్ అయింది అండి ఎయిటీ వన్ ఎయిటీన్ చూస్తే ఓన్లీ టూ టైమ్స్ రిపీట్ అయిందండి నైంటీ చూస్తే త్రీ టైమ్స్ రిపీట్ అయిందండి సిక్స్టీ ఎయిట్ వన్ టైమే రిపీట్ అయిందండి అంటే ఎక్కువసార్లు రిపీట్ అయిన నెంబర్ ఏంటమ్మా ఎయిటీ వన్ సో ఎయిటీ వన్ ఫోర్ టైమ్స్ రిపీట్ అయిందండి టోటల్గా ఎయిటీ వన్ నైన్టీ చూస్తే త్రీ టైమ్స్ రిపీట్ అయిందండి ఎయిటీన్ చూస్తే ఓన్లీ టూ టైమ్స్ రిపీట్ అయిందండి ఓకేనమ్మా సో ఈవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ అన్ ఐసోలేస్ రైట్ యాంగిల్ ట్రాంగిల్ సో ఈచ్ ఆఫ్ హూజ్ ఈక్వల్ సైడ్ ఈస్ టెన్ సెంట టెన్ మీటర్స్ సమద్వివాహు లంబకోణ త్రిభుజం యొక్క సమాన భుజం పది మీటర్లైన త్రిభుజం యొక్క వైశాల్యం వెళ్తారు సో లంబకోణ సమద్వివాహు త్రిభుజం అండి లంబకోణ సమద్వివాహు త్రిభుజం అంటే లంబకోణ భుజాలు సమానంగా ఉంటాయండి లంబకోణ భుజాలు సమానంగా ఉంటాయి ఆ సమానంగా ఉండే భుజం ఇచ్చాడండి టెన్ను టెన్ ఓకేనమ్మా లంబకోణ భుజాలు సమానంగా ఉంటే దాన్ని లంబకోణ సమద్వివాహు త్రిభుజం అంటాం ఐసోలేస్ రైట్ యాంగిల్ రాంగ్ ఐసోలేస్ రైట్ యాంగిల్ ర్యాంగిల్ సో వాట్ ఈస్ ద ఏరియా అండి సో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అండి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు హండ్రెడ్ బై టూ అండి ఫిఫ్టీ ఫిఫ్టీ స్క్వేర్ మీటర్స్ కర్వూర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ఈజ్ త్రీ నాట్ ఎయిట్ స్క్వేర్ మీటర్స్ అండి ఇఫ్ రేడియస్ అండ్ హైట్స్ ఆర్ ఈక్వల్ ఫైన్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ స్థూపం యొక్క ప్రకతల వయసలం త్రీ నాట్ ఎయిట్ స్క్వేర్ మీటర్స్ వ్యాసార్థం మరి ఎత్తులు సమానంగా ఉంటే స్థూపం యొక్క వైసలాన్ని కనుగొనండి ఒకసారి కానీ మీరు చూస్తే స్తూపం యొక్క సో కరూర్ సర్ఫేస్ ఏరియా అండి అంటే ఏంటమ్మా టూ హెచ్ టూ పైఆర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు సో త్రీ నాట్ ఎయిట్ అండి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఒక లాజిక్ ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి లాజిక్ ఏంటంటే రేడియస్ హైట్ ఈక్వల్ అంట అండి వ్యాసార్థం మరి ఎత్తులు సమానం అంట అంటే కోల్డ్ హెచ్ అండి ఆర్ఈీ కోల్ వాటమే హెచ్ అండ్ ఇక్కడ హెచ్ ప్లేస్లో ఆర్ఈన్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే టూ పైఆర్ స్క్వేర్ టూ ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ హెచ్ ప్లస్లో ఆరు పెడితే ఆరు స్క్వేర్ అవుతుందండి దట్ ఇజికల్ త్రీ నాట్ ఎయిట్ సో ఈ ఫార్టీ ఫోర్ కదమ్మా ఫార్టీ ఫోర్ సెవెన్ దాస్ త్రీ నాట్ ఎయిట్ అండి ఫార్టీ ఫోర్ సెవెన్ దాస్ త్రీ నాట్ ఎయిట్ ఆరు స్క్వేర్ ఇజికోల్డ్ ఈ సెవెన్ అవతలకి వస్తే సెవెన్ ఇంటూ సెవెన్ అవుతుందండి అప్పుడు ఆరుజుకోల్ సెవెన్ అవుతుందండి ఇప్పుడు మనకు కావాల్సిన స్థూపం యొక్క ఘనపరిమాణం అండి స్థూపం యొక్క సిలిండర్ యొక్క వాల్యూమ్ సో వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఇజ్ ఈవెల్ట్ పైఆర్ స్క్వేరే హెచ్ అండి వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఇజీకోవల్ పైఆ ఆర్ స్వేర్ హెచ్ అండి సో పై అంటే ట్వంటీ టూ బై సెవెన్ అండి ఆర్ వాల్యూ అంటే మనకు సెవెన్ ఇంటూ సెవెన్ హెచ్ వాల్యూ కూడా సెవెన్ అండి ఎందుకంటే ఆర్జీవాల్ హెచ్ అండి సెవెన్కి సెవెన్ క్యాన్సిల్ అవుతే సో ట్వంటీ టూ ఇంటూ ఫార్టీ నైన్ అండి ట్వంటీ టూ ఇంటూ ఫార్టీ నైన్ సో ట్వంటీ నైన్ ట్వంటీ టూ ఇంటూ ఫార్టీ నైన్ అండి ఒకసారికి మీరు చూస్తే మన ఆన్సర్ ఎయిట్తో ఎండ్ అవ్వాలండి మన ఆన్సర్ దేంతో ఏం అవ్వాలి ఎయిట్తో ఎండ్ అవ్వాలండి సో అలా ఎయిట్తో ఏండే ఆప్షన్ ఒకటే ఉందండి ఎయిట్తో ఏండే ఆప్షన్ ఒకటే ఉందండి డైరెక్ట్గా మనం చెప్పొచ్చండి లేదా ట్వంటీ టూ ఇంటూ ఫిఫ్టీ అంటే సో మనకు లెవెన్ హండ్రెడ్ వస్తుంది ఒక ట్వంటీ టూని సప్ట్రాక్ట్ చేస్తే థౌసండ్ సెవెంటీ ఎయిట్ వస్తుందండి లేదు మనకి ఎండ్ విత్ ఎయిట్ ఎయిట్తో ఏండే ఆప్షన్ ఒకటే ఉందండి సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్ ఆప్షన్ బి త్రీ ఎక్స్ ప్లస్ టూ వై ఈజ్ ఈక్వల్ ట్వల్వ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ సిక్స్ దెన్ ఫైన్ ద వాల్యూ ఆఫ్ నైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ వై స్క్వేర్ విలువై అంత సో దీన్ని స్క్వైరింగ్ అని బోస్ ఎట్ చేయనమ్మా ఇరువైపులా వర్గమూలం చేయగా దీన్ని ఇరువరు ఇరువైపులా వర్గమూలం చేస్తే ఏమొస్తా మనకు నైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ వై స్క్వేర్ ప్లస్ సో టూ ఇంటూ టూ ఏపీ అంటే ఏమొస్తుందండి టూ ఇంటూ త్రీ ఎక్స్ ఇంటూ టూ వై వస్తుందండి అప్పుడు మనకు ఫోర్ ట్వెల్వ్ ట్వల్వ్ ఎక్స్ వై వస్తుందండి సో ట్వెల్వ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ వస్తుందండి సారీ వన్ ఫార్టీ ఫోర్ ట్వెల్వ్ స్క్వేర్ అంటే వన్ ఫార్టీ ఫోర్ ఇప్పుడు మనకి ఎక్స్ వై వ్యూ తెలుసండి ఎక్స్వై వాల్యూ ఎంత అంటే సిక్స్ అండి ఎక్స్ వై వాల్యూ ఎంత సిక్స్ అప్పుడు మనము ట్వెల్వ్ ఇంటూ సిక్స్ అంటే సెవెంటీ టూ అండి సెవెంటీ టూ యువతలకు వస్తే మైనస్ సెవెంటీ టూ అవుతుంది సో వన్ ఫార్టీ ఫోర్లో నుంచి వన్ ఫార్టీ ఫోర్లో నుంచి ఒక సెవెంటీ టూని మనం సప్రాక్ట్ చేసినట్లయితే సో మీ ఆన్సర్ ఏమవుతుందండి సెవెంటీ టూ అవుతుందండి సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి ఆప్షన్ సి అనేది మీ ఆన్సర్ అవుతుందండి ఏ సమ్ ఆఫ్ మనీ అట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డబుల్స్ సెల్ఫ్ ఇన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అండి ఇట్ విల్ బికమ్ ఎయిట్ టైమ్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ హౌ మెనీ ఇయర్స్ అండి చక్కెర వడ్డీ వద్ద కొంత మొత్తం పదిహేను సంవత్సరాలు రెట్టింపైన అది ఎన్ని సంవత్సరాల్లో ఎనిమిది రెట్లు అవుతుందండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రెట్ టింపోని ఇస్తే బేసన్ టూగా పెట్టుకోండి రెడ్ టింపోని ఇస్తే బేసన్ టూగా పెట్టుకోండి మొత్తం ఎన్ని రెట్లు కావాలి మనకి ఎనిమిది రేట్లు కావాలి మొత్తం ఎనిమిది ఎన్ని రేట్లు కావాలి మనకి ఎనిమిది రేట్లు కావాలి ఓకేనమ్మా అంటే టూకి ఘాతంలో టూకి పవర్లో ఏం పెట్టుకుంటే ఎయిట్ వస్తుందండి మనకు సో టూకి పవర్లో ఏం పెట్టుకుంటే ఎయిట్ వస్తుందండి టూ క్యూబ్ అండి అంటే మనం మూడు సైకిల్స్ వెళ్ళాలండి మూడు సైకిల్స్ వెళ్ళాలి ఒక్కో సైకిల్ ఎన్ని ఇయర్స్ అండి ఫిఫ్టీన్ ఇయర్స్ అండి ఒక్కొక్క సైకిల్ ఎన్ని ఇయర్స్ అమ్మ ఫిఫ్టీన్ ఇయర్స్ సో ఒక్కో సైకిల్ ఫిఫ్టీన్ ఇయర్స్ అండి సో త్రీ ఇంటూ ఫిఫ్టీన్ అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ పడుతుందండి ఎన్ని ఇయర్స్ పడుతున్నా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ పడుతుంది సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ ఇస్ ద రెట్ ఆన్సర్ సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రెండు రెట్లు ఇస్తే బేసిన్ టూగా పెట్టుకోండి మూడు రెట్లు అనిస్తే బేసిన్ త్రీగా పెట్టుకోండి అలా ఫ్రీ క్లియర్ అండి దీన్ని సింప్లిఫికేషన్ అడుగుతున్నారండి ఒకసారి జాగ్రత్త చూడండి సో త్రీ టూ బై ఫైవ్ అండి సో ఈ త్రీ టూ బై ఫైవ్ని యువతలకి నేను పంపించినట్టయితే ఫైవ్ టూ బై ఫైవ్ నుంచి తీసేయాలి త్రీ టూ బై ఫైవ్ ని ఫైవ్ ఎయిట్ టూ బై ఫైవ్ నుంచి తీసేస్తే మనకు ఎంత వస్తుందండి ఫైవ్ వస్తుందండి సో ఎయిటీన్ డివిజన్ గా రాసారండి అప్పుడు నైన్ బై టూ వన్ రాయచ్చండి దీన్ని క్వశ్చన్ మార్క్ని సో ఎక్సాన్కుందామండి ప్లస్ ఇప్పుడు త్రీ టూ బై ఫైవ్ని ఎయిట్ టూ బై ఫైవ్ నుంచి తీసేస్తే ఎంత వస్తుందండి మనకు ఫైవ్ వస్తుందండి ఫైవ్ వస్తుందండి సో టూ వన్ జార్ టూ నైన్ జార్స్ అండి ఎయిటీ వన్ సో ఎయిటీ వన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఇస్ ఈక్వల్ టు ఎయిటీ వన్ అండి ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎయిటీ వన్ మైనస్ ఫైవ్ అండి ఎయిటీ వన్ మైనస్ ఫైవ్ ఎయిటీ వన్ మైనస్ ఫైవ్ అంటే ఎంత అండి ఎయిటీ వన్ మైనస్ ఫైవ్ అంటే సెవెంటీ సిక్స్ అండి సో ఇవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎయిటీ మెన్ కెన్ డిగ్ డిగే పిట్ ఇన్ ట్వంటీ డేస్ ఇఫ్ ఎ మ్యాన్ వర్క్స్ హాఫ్ హాఫ్ యాజ్ మచ్ మోర్ యాజ్ ఎ బాయ్ దెన్ ఫోర్ మెన్ అండ్ నైన్ బాయ్స్ కెన్ డిగ్ డిగే సిమిలర్ పిట్ ఇన్ హౌ మెనీ డేస్ అండి ఎనిమిది మంది పురుషులు ఇరవై రోజుల్లో ఒక గొయ్యిని తవ్వగలరండి ఒక మనిషి బాలుడితో పోలిస్తే బాలుడికన్నా సగం కన్నా ఎక్కువ పనిచేస్తాయి బాలుడికన్నా సగం సగం ఎక్కువ పనిచేస్తాయి సో నలుగురు పురుషులు సో మరియు తొమ్మిది మంది అబ్బాయిలు అదే గోయిన్ తోడడానికి ఎన్ని రోజులు పడుతుంది ఇక్కడ విషయం ఏంటంటే మ్యాన్ హూ వర్క్స్ ఆఫ్ యాజ్ మచ్ యాజ్ మోర్ యాజ్ బాయ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే బాయ్ ఒక పని చేస్తే మ్యాన్ వన్ అండ్ హాఫ్ యూనిట్స్ చేస్తారండి దాని మీనింగ్ అంటే సింపుల్గా నేను చెప్పాలంటే వన్ మ్యాన్ వర్క్ విల్ బీఈుల్ అంటూ సో వన్ అండ్ హాఫ్ బాయ్ వర్క్ అండి అంటే వన్ అండ్ హాఫ్ బాయ్ కలిసి ఎంత వర్క్ చేస్తాడో వన్ వన్ మ్యాన్ అంత వర్క్ చేస్తాడండి ఎయిట్ మెన్ ఓకేనమ్మా ఎయిట్ మెన్ సో ఎయిట్ మెన్ని ఒకేమ్మా వాళ్ళ ఎఫిషియన్సీ ఎంత వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ టైమ్స్ ఓకేనమ్మా బాయ్స్లో కన్వర్ట్ చేస్తున్నాను సో ట్వంటీ డేస్లో ట్వంటీ డేస్లో ఒక వర్కింగ్ కంప్లీట్ చేస్తే అదే వర్క్ని ఒకేనమ్మా ఫోర్ మెన్ ఫోర్ మెన్ అండ్ నైన్ బాయ్స్ సో ఫోర్ మెన్ అంటే ఒక మెన్ అంటే వన్ అండ్ హాఫ్ బాయ్ కదా ఫోర్ మెన్ అంటే ఎంత కన్వర్ట్ చేయచ్చు సిక్స్ సిక్స్ బాయ్స్ బాయ్స్గా కన్వర్ట్ చేయచ్చు ఫోర్ ఇంటూ వన్ అండ్ హాఫ్ ఫోర్ ఇంటూ వన్ అండ్ హాఫ్ సో సిక్స్ బాయ్స్ ప్లస్ నైన్ బాయ్స్ ఫిఫ్టీన్ బాయ్స్ సో ఫిఫ్టీన్ బాయ్స్ కెన్ డూ ఇట్ ఇన్ హనీ డేస్ ఓకేనమ్మా సేమ్ లేదండి ఒక మ్యాన్ ప్లేస్లో వన్ అండ్ హాఫ్ బాయ్స్ సబ్స్టిష్యూట్ చేయండి ఇప్పుడు ఎయిట్ మెన్ అన్నాడు ఎయిట్ ఇంటూ వన్ అండ్ హాఫ్ రాసా అంటే ట్వెల్వ్ వస్తుంది మనకి ఎంత వస్తుందమ్మా మనకి ట్వెల్వ్ వస్తుంది ఇప్పుడు క్యాన్సల్ చేయం సో ట్వెల్వ్ ఇంటూ ట్వంటీ అంటే టూ ఫార్టీ టూ ఫార్టీ సో ఫిఫ్టీన్ టేబుల్లో టూ ఫార్టీ ఎన్ని టైమ్స్ పోతుందండి సిక్స్టీన్ టైమ్స్ పోతుందండి ఎన్ని టైమ్స్ పోతుందండి సిక్స్టీన్ టైమ్స్ పోతుంది సో డి టూ ఇజ్ ఈక్వల్ సిక్స్టీన్ ఒకనమ్మా ఫిఫ్టీన్ సిక్స్టీన్ టైమ్స్ టూ ఫార్టీ అండి ఫిఫ్టీన్ టెన్ టైమ్స్ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ సిక్స్ దాస్ నైంటీ నైంటీ ప్లస్ వన్ ఫిఫ్టీ టూ ఫార్టీ ఎగ్జాక్ట్గా సిక్స్టీన్ టైమ్స్ పోతుందండి సో ఇవర్ ఆన్స్ ఇస్ వాట్ సిక్స్టీన్ ఇవర్ ఆన్సర్ ఇస్ వాట్ సిక్స్టీన్ సో ఆప్షన్ డి అనేది మీ ఆన్సర్ అవుతుందండి ఆప్షన్ డి అనేది మీ ఆన్సర్ అవుతుందండి ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఇజక్వల్డ్ ఫోర్ అండి దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ క్యూ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ వీలు ఎంత దీన్ని సింపుల్గా మీకు ఆల్రెడీ అంతమంది ఎక్స్ప్లనేషన్స్లో కూడా చెప్పుకున్నానండి సో గుర్తుపెట్టుకోండి అమ్మా మళ్ళా చెప్తున్నాను ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ అనేది సమ్ పి వ్యాల్యూ అయింది అనుకోండి ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ సమ్ పీ వాల్యూ అయింది అనుకోండి అప్పుడు మనం క్యూబింగ్ అన్ బో సైడ్ చేసి చేస్తే మనకి ఫైనల్ రిజల్ట్ ఎలా వస్తుందండి ఎక్స్ క్యూ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు పీ క్యూ మైనస్ త్రీ ఓకేనమ్మా ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా లేదంటే మీరు క్యూబింగ్ అన్ బోసెస్ ఎగ్జామ్ హాల్లో చేయాల్సి వస్తుంది ఓకే అండి ఎక్స్ క్యూ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్వ టు పీ క్యూ మైనస్ త్రీ పీ అండి మీరు ఇది క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇరువైపుల గణమూలం చేస్తే ఇదే వస్తుందండి అంటే ఇక్కడ మనకు పీ ప్లస్లో ఫోర్ ఇచ్చి అండి అంటే ఫోర్ క్యూబ్ ఫోర్ క్యూబ్ మైనస్ త్రీ పీ అండి ఫోర్ క్యూ మైనస్ త్రీ ఇంటూ ఫోర్ అండి సో ఫోర్ క్యూబ్ అంటే సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ మైనస్ ట్వెల్వ్ అంటే ఫిఫ్టీ టూ అండి సిక్స్టీ ఫోర్ మైనస్ ట్వల్ అంటే ఫిఫ్టీ టూ సో ఇవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ ఏ టవర్ స్టాండ్స్ వర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్ ఫ్రమ్ ఎ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ విచ్ ఇస్ థర్టీ మినిట్స్ అవే ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ద టవర్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఇస్ ఫౌండ్ టు బి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఫైన్ ద హైట్ ఆఫ్ ద టవర్ ఒక స్తంభం భూమికి నిలువుగా ఉన్నది సో ఆ స్తంభం యొక్క అడుగు నుండి ముప్పై మీటర్ల దూరంలో ఉన్న ఒక బిందువు నుండి స్తంభం పైభాగం చివరికి కంచుకో చేయకోనం నలభై ఐదు డిగ్రీలు అయితే ఆ స్తంభం యొక్క ఎత్తును కనుగొనండి ఒకసారి మేము చూస్తే కన్నా ఇది స్తంభం అనుకుందామండి సో స్తంభం అడుగు భాగం నుండి ముప్పై మీటర్ల దూరంలో ఈ చివరి నుంచి సో స్తంభం యొక్క పైకి పైకి చూసినట్లయితే ఇక్కడ ఏర్పడేటువంటి కోణం ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అండి ఇక్కడ ఏర్పడేటువంటి కోణం ఎంత ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అయితే స్తంభం యొక్క ఎత్తు అడుగుతున్నారండి స్తంభం యొక్క ఎత్తు అడుతున్నారండి ఇది స్తంభం అండి స్తంభం అడుగు భాగం నుండి ముప్పై మీటర్ల దూరంలో ఈ చివరి నుంచి స్తంభం యొక్క ఎత్తుని చూసేటప్పుడు ఏర్పడినటువంటి కోణం ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అండి అయితే స్తంభం యొక్క ఎత్తు ఎంత జనరల్గా టెన్ ఫార్టీ ఫైవ్ అంటే వన్ బై వన్ అండి టెన్ ఫార్టీ ఫైవ్ అంటే వన్ బై వన్ ఎదుటి భుజము బై భుజం ఆపోజిట్ సైడ్ బై అజన్ సైడ్ సో వన్ పార్ట్ అంటే ఎంత ఇక్కడ థర్టీ మీటర్స్ అండి వన్ పార్ట్ థర్టీ మీటర్స్ అయినప్పుడు ఇక్కడ కూడా వన్ పార్ట్ ఏమవుతుందండి థర్టీ మీటర్స్ అవుతుందండి సో స్తంభం యొక్క ఎత్తు థర్టీ మీటర్స్ అవుతుందండి స్తంభం యొక్క ఎత్తు ఎంత అవుతుందమ్మా ద హైట్ ఆఫ్ ద పోల్ ఇట్ ఇస్ వాట్ థర్టీ మీటర్స్ సో సింప్లిఫికేషన్ అడిగి ఉన్నారండి ఇక్కడ మనము డివిజన్ని గా రాస్తున్నానండి వన్ బై ఫోర్ ఓకేనమ్మా సో ఇన్ టూ సిక్స్ ప్లస్ ఎయిట్ సో ఒకసారి మీరు చూస్తే ఒకసారి మీరు చూస్తే టూ ఎనీ టైమ్స్ అమ్మ టూ టైమ్స్ టూ త్రీ టైమ్స్ అండి సో త్రీ ప్లస్ ఎయిట్ ఏమవుతుందమ్మో లెవెన్ అవుతుందండి అలా ఫీ క్లియర్ అండి లేదా టూ బై ఫోర్ అంటే వన్ బై టూ అండి వన్ సో టూ వన్ జా టూ త్రీ జా త్రీ ప్లస్ ఎయిట్ లెవెన్ సో ఈవర్ ఆన్సర్ ఈజ్ వాట్ ఆప్షన్ బి సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఆర్ డివైడెడ్ అమాంగ్ త్రీ వర్కర్స్ ఇన్ ద రేషియో త్రీ బై ఫైవ్ ఈస్టు టూ ఈస్టు ఫైవ్ బై త్రీ అండి ద షేర్ ఆఫ్ ద సెకండ్ వర్కర్ ఈజ్ వాచ్ ఆరు వేల నాలుగు వందల రూపాయలను మూడు బై ఐదు రెండు భాగాలు ఐదు బై మూడు నిష్పత్తిలో ముగ్గురు కార్మికులకి విభజించబడితే రెండో కార్మికుని యొక్క వేతనం ఎంత సింపుల్గా మీరు త్రీ బై ఫైవ్ టూ ఇస్టు ఫైవ్ బై త్రీని సో ఇక్కడ మనకు డెనామిటర్స్కి చూస్తే ఫైవ్ త్రీ ఉందండి ఫైవ్కి త్రీ కెలిసియమ్ ఎంత ఫిఫ్టీన్ అంటే ప్రతి నెంబర్ను కూడా ఫిఫ్టీన్తో మల్టిప్లై చేయనమ్మా సో ప్రతి నెంబర్ను కూడా అంటే త్రీ బై ఫైవ్ ఇంటూ ఫిఫ్టీన్ సో త్రీ బై ఫైవ్ ఇంటూ ఫిఫ్టీన్ అంటే ఫైవ్ టైబుల్ ఎన్ టైమ్స్ పోతుందమ్మా త్రీ టైమ్స్ పోతుందండి సో త్రీ ఇంటూ త్రీ నైన్ పార్ట్స్ అండి నేను ఏం చెప్తున్నాను ప్రతి సో పార్ట్ని కూడా మీరు ఫిఫ్టీన్తో మల్టిప్లై చేయండి సార్ ఎందుకు సార్ ఫిఫ్టీన్తో మల్టిప్లై చేస్తున్నారు మనకు ప్లెయిన్ నెంబర్ రావడం కోసం సో ఫిఫ్టీన్ ఎలా వచ్చింది ఫైవ్కి త్రీకి ఎల్సీఎం ఓకేనమ్మా సో ఫిఫ్టీన్ ఇంటూ టూ వన్ ఎంత వస్తుంది ఇక్కడ ఇంటూ ఫిఫ్టీన్ చేస్తే ఫిఫ్టీన్ ఇంటూ టూ అంటే ఎంత వస్తుందండి మనకు థర్టీ వస్తుందండి సో ఇక్కడ ఇంటూ ఫిఫ్టీన్ చేసాం అనుకోండి ఇక్కడ ఇంటూ ఫిఫ్టీన్ చేస్తే త్రీ వన్ జా త్రీ ఫైవ్ జా ఫైవ్ ఫైవ్ జాస్ ట్వంటీ ఫైవ్ అండి ఫైవ్ ఫైవ్ జాస్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఏ టేబుల్ అని క్యాన్సిల్ అవుతున్నాయండి ఏ టేబుల్ కూడా క్యాన్సిల్ అవ్వట్లేదండి ఒకసారికి మీరు చూస్తే ట్వంటీ ఫైవ్ ప్లస్ థర్టీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ నైన్ సిక్స్టీ ఫోర్ మొత్తం సిక్స్టీ ఫోర్ పార్స్ అండి సిక్స్టీ ఫోర్ పార్స్ అంటే సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండి సిక్స్టీ ఫోర్ పర్సెంట్ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఈచ్ర్ ఈస్ వాటమా హండ్రెడ్ సో అడిగింది రెండో కార్మికుడిదండి రెండో కార్మికుడు అంటే ముప్పై భాగాలండి థర్టీ ఇంటూ హండ్రెడ్ సో థర్టీ ఇంటూ హండ్రెడ్ ఇస్ వాటమా త్రీ థౌసండ్ థర్టీ ఇంటూ హండ్రెడ్ ఇస్ వాట్ త్రీ థౌసండ్ సో ఇవర్ ఆన్స్ ఇస్ వాటమా త్రీ థౌసండ్ సో త్రీ థౌసండ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇఫ్ ద స్టూడెంట్స్ ఆఫ్ నైన్త్ క్లాస్ అలా అరేంజ్ రోస్ ఆఫ్ సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ ఆఫ్ సిక్స్టీన్ నో స్టూడెంట్ ఈస్ లెఫ్ట్ బిహైండ్ దెన్ ద పాసిబుల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ ఇస్ వాట్ తొమ్మిది తరగతి విద్యార్థులను ఆరు ఎనిమిది పన్నెండు లేదా పదహారు సంఖ్య గల వరుసలో అమర్చినట్లయితే ఏ విద్యార్థిని వదిలిపెట్టకుండా అప్పుడు తరగతిలో విద్యార్థుల సంఖ్య ఈ క్రింది వానలో ఏది ఈ క్రింది వానలో ఏది అన్నాడు ఎంత అనలా ఈ క్రింది వానలో ఏది అన్నాడు ఈ ఉన్న వాటిలో పాజిబిలిటీ ఏంటి అని అడుగుతున్నాడు ఫస్ట్ మనం వీటికి కసా కట్టాలి కసాగ్ కట్టాలి అంటే సిక్స్ అనేది చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ట్వెల్వ్లో ఉంది ఎయిట్ అనేది కూడా చేయాల్సిన అవసరం లేదు సిక్స్టీన్లో ఉంది ఇప్పుడు మనం ట్వెల్వ్ సిక్స్టీన్ కసా కట్టాలి ఎల్సిఎం చేయాలి సో స్మాలెస్ట్ నెంబర్ ట్వల్వ్ ఏ టేబుల్ లో మాక్సిమం పోతుంది ఫోర్ టేబుల్ లో పోతుంది ఎనీ టైమ్స్ పోతుంది త్రీ టైమ్స్ పోతుంది సో త్రీ టైమ్స్ ఆఫ్ ఫార్టీ త్రీ టైమ్స్ ఆఫ్ సిక్స్ అంటే ఫార్టీ ఎయిట్ సో మనకు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ ద పాజిబుల్ ద పాజిబుల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అందరూ క్లాస్ అన్నాడు ఎగ్జాక్ట్గా ఎంతమంది ఉండాలని అడగట్లేదు పాజిబుల్ ఈ క్రింది వాళ్ళు ఏది పాజిబుల్ అంటే మన ఆన్సర్ ఫార్టీ ఎయిట్కి మల్టిపుల్ ఉండాలి సో ఫార్టీ ఎయిట్కి మల్టిపుల్ ఉండాలి సో ఫార్టీ ఎయిట్కి మల్టిపుల్ ఉన్న ఆప్షన్ ఏంటంటే నైంటీ సిక్స్ సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి ఆప్షన్ ఇస్ ద ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సో సింప్లిఫికేషన్ టూ ప్లస్ త్రీ ఫైవ్ ఫైవ్ ప్లస్ థర్టీన్ ఎయిటీన్ సో అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఎయిటీన్ పాయింట్ సంథింగ్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఎయిటీన్ పాయింట్ సంథింగ్ సో జీరో సెవెన్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ఎయిట్ థర్టీ ఫోర్ సో యోర్ ఆన్సర్ ఇస్ వాట్ ఎయిటీన్ పాయింట్ త్రీ ఫోర్ ఎయిటీన్ పాయింట్ త్రీ ఫోర్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ ఇంటూ నైన్టీ త్రీ ప్లస్ నైన్టీన్ ఇంటూ సెవెన్ నైన్టీన్ కామన్ తీయండి నైంటీ త్రీ ప్లస్ సెవెన్ అంటే హండ్రెడ్ హండ్రెడ్ ఇంటూ నైన్టీన్ అంటే నైన్టీన్ హండ్రెడ్ జస్ట్ నైన్టీన్ కామన్ తీయండి సో నైన్టీ త్రీ ప్లస్ సెవెన్ నైంటీ త్రీ ప్లస్ సెవెన్ ఇచ్చిన కూడా హండ్రెడ్ హండ్రెడ్ ఇంటూ నైన్టీన్ నైన్టీన్ హండ్రెడ్ సో దవరేజ్ ఆఫ్ దీస్ నెంబర్స్ అండి జస్ట్ యావరేజ్ సగటు అడిగాడండి వీటి అన్నింటినీ సంప్ చేసి సో బై చేయాలండి సో సార్ చూడండి మా టెన్స్ లెక్కటండి అందరు కూడా ఫస్ట్ టెన్స్ లెక్కటండి వన్ త్రీ వన్ టూ త్రీ 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 సిక్స్ సిక్స్ ఫోర్ టెన్ టెన్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సిక్స్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ నైన్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ప్లస్ టెన్ ఫార్టీ ఫైవ్ ప్లస్ టెన్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ ఇప్పుడు నెంబర్స్ అండి సో టూ 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 అన్ని టూ లేవండి అసలు ఎన్ని నెంబర్లు ఉన్నాయి అలా టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఉన్నాయండి ఎన్ని ఉన్నాయి మరి టోటల్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఉన్నాయండి టెన్ టూ జాస్ ట్వంటీ ట్వంటీ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సెవెంటీ సో టోటల్ మీరు యాడ్ చేస్తే ఫైవ్ సెవెంటీ వస్తుందండి బై టెన్ అబ్జర్వేషన్స్ అండి సమ్ ఆఫ్ ద డేటా బై నెంబర్ ఆఫ్ డేటా సో ఇవ్ ఆన్సర్ ఈజ్ వాట్ ఫిఫ్టీ సెవెన్ ఆప్షన్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎ బుక్ ఈజ్ బాట్ ఫర్ ఎయిటీ రూపీస్ అండ్ సోల్ ద గేన్ సోల్ డేట్ గేన్ ఆఫ్ ఫైవ్ పర్సెంటేస్ ఫైన్ ద సెల్లింగ్ ప్రైస్ ఒక పుస్తకాన్ని ఎయిటీ రూపీస్ కొని ఫైవ్ పర్సెంట్ లాభంతో అమ్మితే సో అమ్మకప్ప వెలవే ఎంత అమ్మకపు వెల ఎంత ఫైవ్ పర్సెంట్ అంటే ఎంత అమ్మా ఎయిటీ రూపీస్ మీద ఫోర్ రూపీస్ టెన్ పర్సెంట్ అంటే ఎయిట్ రూపీస్ ఫైవ్ పర్సెంట్ అంటే ఫోర్ రూపీస్ ఫోర్ ప్లస్ ఎయిటీ ఎయిటీ ఫోర్ సో ఇవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఎయిటీ ఫోర్ ఇఫ్ ఏ బోట్ కోసం హండ్రెడ్ కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ టెన్ అవర్స్ అండ్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ ఇన్ ఫిఫ్టీన్ అవర్స్ దెన్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఇస్ వాట్ ఒక పడవ పది గంటల్లో వంద కిలోమీటర్ దిగువకి పదిహేను గంటల్లో డెబ్బై ఐదు కిలోమీటర్ దిగువకి సో ఒకటి దిగువకి అండి ఈ డెబ్బై ఐదు కిలోమీటర్లు ఎగువకీ అండి ఎగువకి అప్ స్ట్రీమ్ అండి ఎగువ ఎగువకి ఓకేనమ్మా అప్ స్ట్రీం అయితే ప్రవాహ వేగం ఎంత ప్రవాహ వేగం ఎంత చూడమా డౌన్ స్ట్రీమ్ హండ్రెడ్ కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటంటే ఎక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వాల్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇన్ టెన్ అవర్స్ అండి సో హండ్రెడ్ కిలోమీటర్స్ ఇన్ టెన్ అవర్స్ అంటే హండ్రెడ్ బై టెన్ అండి హండ్రెడ్ బై టెన్ అంటే ఏంటమ్మా టెన్ సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ టెన్ అప్ స్ట్రీమ్ స్పీడ్ అండి వై డిస్టెన్స్ ఈజ్ అవార్ట్ సెవెంటీ ఫైవ్ హౌ మెనీ అవర్స్ అండి ఫిఫ్టీన్ అవర్స్ సో సెవెంటీ ఫైవ్ బై ఫిఫ్టీన్ ఇన్స్ అయితే కూడా ఫైవ్ ఎక్స్ ఇస్ టెన్ వై ఇస్ ఫైవ్ అండి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటండి ప్రవాహ వేగం ప్రవాహ వేగం అంటే సిఎండి సిఎంటే ఎక్స్ మైనస్ వై బై టూ సి అంటే ఎక్స్ మైనస్ వై బై టూ టెన్ మైనస్ ఫైవ్ బై టూ సో టెన్ మైనస్ ఫైవ్ బై టూ అంటే ఎంత వస్తుందండి మనకు టెన్ మైనస్ ఫైవ్ అంటే ఫైవ్ ఫైవ్ బై టూ అంటే టూ పాయింట్ ఫైవ్ సో ఇవర్ ఆన్సర్ ఇస్ వాట్ టూ పాయింట్ ఫైవ్ సో ఇవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి ఆప్షన్ బి ఇస్ దర్ ఎట్ ఆన్సర్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఆర్ఆర్సీ గ్రూప్ డి గ్రాంటెస్ట్ నెంబర్ ట్వంటీ వన్ మాథమెటిక్స్ ఎక్స్ప్లనేషన్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ